ఎట్టకేలకు తన కుటుంబంలో విభేదాలు ఉన్నాయని ఒప్పుకున్నారు జగన్. ఇదే క్రమంలో వైసీపీ సోషల్ మీడియా కీలక వ్యక్తి వర్రా రవీంద్రారెడ్డిని వెనకేసుకొచ్చారు జగన్. పైగా వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసి టీడీపీయే తిట్టిస్తోందని కామెంట్స్ కూడా చేశారు. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు తాను చేసిన చేయించిన తప్పులకు ఎదుటివారి మీద నెపం వేసేస్తున్నారు జగన్. మరోవైపు తమ కుటుంబ సభ్యులను తిట్టిన ఉన్మాదికి జగన్ సపోర్ట్ చేయడం సిగ్గుచేటు అంటున్నారు కూటమి నేతలు. దీనిపై ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం. జగన్ నిజం ఒప్పుకున్నారు. తన కుటుంబంలో విభేదాలున్నాయని మరోసారి ఒప్పుకున్నారు. తన చెల్లి తల్లితో విభేదాలు ఏర్పడిన మాట నిజమని చెప్పారు. మరోవైపు ఇటీవల అరెస్ట్ అయిన వైసీపీ సోషల్ మీడియా ముఖ్యనేత వర్రా రవీందర్రెడ్డిని వెనకేసుకొచ్చారు. వర్రా రవీందర్రెడ్డి చాలా బుద్ధిమంతుడు అన్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో మా ప్రభుత్వ హయాంలో వర్రా రవీందర్రెడ్డి పేరిట ఐటీడీపీ వాళ్లే ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెలని తిట్టించారని చెప్పారు. దీనిపై వర్రా రవీంద్రారెడ్డి గత ఫిబ్రవరిలోనే కేసు పెట్టారని జగన్ చెప్పుకొచ్చారు. నా చెల్లిపై దుష్ప్రచారం చేయించింది కూడా చంద్రబాబేనని జగన్ నిందలు వేశారు. మరోవైపు తమ కుటుంబ సభ్యులను తిట్టిన ఉన్మాదికి జగన్ సపోర్ట్ చేయడం సిగ్గుచేటు అంటున్నారు కూటమి నేతలు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టి ఇప్పుడు నింద వేరే వాళ్ల మీద వేయడం జగన్కే చెల్లుతుందని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీ హయాంలో వైసీపీ సోషల్ మీడియాలో వర్రా రవీందర్రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. విపక్ష నేతలపై దుష్ప్రచారం చేయించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయించారు. అభ్యంతరకరమైన పోస్టులు పెట్టించారు. అప్పట్లోనే పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఏ చర్యలు తీసుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులను తవ్వితీస్తోంది. నాడు విపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, నాయకులను అరెస్టులు చేస్తున్నారు. దీంతో జగన్ తన సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడడం కోసం వాళ్ళు చేసిన తప్పులను సైతం సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో వర్రా రవీందర్రెడ్డిని వెనకేసుకొస్తున్నారు. మరోవైపు వర్రా రవీందర్రెడ్డి కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఫిర్యాదు చేయడం గమనించదగ్గ పరిణామంగా చెబుతున్నారు విశ్లేషకులు. అవినాష్ రెడ్డి ఆదేశాలతోనే తమపై అసభ్యకర పోస్టులు పెట్టారని షర్మిల ఫిర్యాదు చేసింది. అసభ్యకర పోస్టుల వెనుక ఎంత పెద్ద తలకాయలున్నా ఏ ప్యాలెస్లో దాక్కున్నా పోలీసులు వదలొద్దన్నారు షర్మిల. పోస్టులు పెట్టిన వారిని మాత్రమే పోలీసులు పట్టుకుంటున్నారు. వారి వెనుకున్న వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? తెర వెనుక్కున్న వారిని వదిలేస్తే న్యాయం జరగదు అని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల అన్నారు. తనతో పాటు విజయమ్మ, సునీతలపై పోస్టులు పెట్టించింది ఎంపీ అవినాష్ రెడ్డి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారని, అలాంటప్పుడు ఆయన్ని ఎందుకు విచారించడం లేదని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. జగన్ వర్రా రవీందర్రెడ్డిని వెనకేసుకురావడంపై రాజకీయ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది. దీంతో రవీందర్రెడ్డి చేత తప్పుడు పోస్టులు పెట్టించింది వైసీపీనే అని తేటతెల్లమైనట్లయింది. దీని పక్కదారి పల్లించడానికి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుపై ఎదురుదాడి చేస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు. ఇప్పటికైనా జగన్ తన బుద్ధి మార్చుకుని బాధ్యత గల నేతగా మెలగాలని సూచిస్తున్నారు కూటమి నేతలు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని విధంగా ఓటమిని మూటగట్టుకున్న జగన్ తన తీరు మార్చుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని ట్విస్టులు వస్తాయో వర్రా రవీందర్రెడ్డి కేసులో.